డాడీ, హైదరాబాద్లో చాలా వరకు ఒకళ్ళ స్థలాలు ఒకళ్ళకి, ఒకళ్ళ హౌజ్లు ఇంకొకళ్ళకి అమ్మేస్తుంటారు. డాక్యుమెంట్స్ అన్నీ ఒకటికి రెండుసార్లు చూసుకునే కొన్నారు కదా. అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఈ ఇల్లు కొని ప్రాపర్టీ ఫిలప్ చేశాం. పైనుంచి ఏదో శబ్దం వచ్చినట్టుంది కదా, ఎవరో ఉన్నట్టున్నారు పైన. ఒరే, లాక్ ఓపెన్ చేసిందే ఇప్పుడు. అలాంటిది మనకు తెలియకుండా లోపలికి మనుషులు ఎలా వస్తారా? లేదు లేదు లేదు, ఎవరో ఉన్నట్టున్నారు. అయితే ఇంట్లో ఏదయ్యమో ఉండి ఉండాలి. డాడీ, మమ్మీ, ఏంటి సిద్ధు? ఈ డోర్ ఏంటి మామ్, ఓపెన్ అవ్వట్లేదు. ఓ, అదే, ఈ ఇంటి వాస్తు ప్రకారం ఈ గదే అసలు ఓపెన్ చేయకూడదని మన వాస్తు పంతులు గారు చెప్పారు. పైగా ఈ ఇంటికి అన్ని వైపులా ఎటువైపు చూసినా సరే ఈ ఇంటికి ఏమాత్రం సంబంధం లేని గది ఈ ఒక్క గదే. అందుకే పర్మనెంట్గా లాక్ చేసేసాం. ఇక మనం ఈ గది ఓపెన్ చేయకూడదు. ఏమైనా డాడ్, మీరు చాలా గ్రేట్. ఇండియాలో ఇంత త్వరగా మీ వ్యాపారాన్ని ప్లాన్ చేస్తారని ఊహించలేదు. ఇంత పెద్ద ఇల్లు కొంటారని అసలు ఊహించలేదు. ఏమైనా, మీరు చాలా గ్రేట్ డాడ్. థ్యాంక్ యూ మై సన్. పైగా నేను డాక్టర్గా జాయిన్ అయ్యబోయే హాస్పిటల్ కూడా ఈ ఇల్లు చాలా దగ్గర. రే సిద్ధు, అసలు ఇల్లు కొన్నది ఎందుకో తెలుసా? వీడికి ఇంకా ఐడియా రాలేదనుకుంటా. అవునండి. రే, నువ్వు నందిని ఉండడం కోసం. అసలు మేము వచ్చిందే నీకు నందినికి పెళ్లి చేయడం కోసం. మమ్మీ, ఏంటి మీరు మాట్లాడేది? అవునరా, నీకు నందినికి త్వరగా పెళ్లి చేస్తే మాకు కూడా ఓ పని అయిపోయినట్టుగా ఉంటుంది. అయినా నువ్వేంట్రా అంత షాక్ అవుతున్నావు? ఎప్పుడు అవ్వాల్సిన పెళ్లే కదా, అసలు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలనే కదా మేము ఇల్లు కొన్నది. ఏంట్రా సిద్ధు ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ, నందినితో నా మ్యారేజ్ కొన్ని రోజులు వాయిదా వేద్దాం. రే, అమెరికాలో ఉన్నన్నాళ్ళు ఇలాగే పెళ్లి వాయిదా వేయాలన్నావు, సరే అన్నాం, మళ్ళీ ఇప్పుడు వాయిదా వేయాలంటావేంట్రా? నా కోడల్ని ఎంత తొందరగా ఇంట్లో అడుగు పెట్టిస్తే అంత మంచిదని మీ డాడీ నేను కోరుకుంటున్నావు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అయినా సగంలో ఆగిపోయిన పెళ్ళే కదరా ఇది.
వీలైనంత త్వరగా ఇక్కడే పెళ్లి చాలా గ్రాండ్ గా చేద్దాం. ఈ విషయంలో మనం రోజీ గారి సహాయం కూడా తీసుకుందాం. అవునండి, పైగా మనకి ఈ టైంలో రోజీ గారి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అవును మరి. నువ్వింక రావని నేనెంత కంగారు పడ్డానో తెలుసా, కానీ నువ్వు నా కోసం వచ్చేసావు. నా కోసం వచ్చేసా సిద్ధు. రే, ఈ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను చీట్ చేసి వెళ్ళిపోయింది. ఎవరితోనైనా లేచిపోయిందా సార్? ఎవ్వరితోనూ నా రోజు వెళ్ళదు, వెళ్ళకూడదు. నాకు దూరంగా వెళ్ళిందంటే నా రోజు మీద హక్కు నాకు మాత్రమే, ఇంకెవరికి హక్కు లేదు. రోజీ మీద ఎవరి కళ్ళు పడ్డా వాళ్ళ కళ్ళు పీకి పారేస్తా, కాళ్ళు నరికేస్తా. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నందిని. ఇన్నాళ్ళకు నీ పేరెంట్స్ నిన్ను వెతుకుంటూ వచ్చారంటే నమ్మలేకపోతున్నాను. ఇది నీ లైఫ్లో మిరాకిల్. ఇప్పుడు నువ్వు అనాథ కాదు నందిని, రోజు ఇలాగే నీకు తల్లిదండ్రులున్నారు. అయితే సిద్ధు, రోజు గురించి నీకో విషయం చెప్పాలి. ఏంటి, రోజుని వాళ్ళతో పంపించేశావా? అవును సిద్ధు. ఇదేనా నీ స్నేహం? అయినా ఇంకా ఆపు సిద్ధు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నాకు స్నేహం విలువ తెలుసు కాబట్టే దానికోసం ఇంత దూరం వచ్చాను. ఇక్కడికి వచ్చాక నా బతికి నా చేతుల్లో లేకుండా పోయింది. నేను ఏ ఫ్రెండ్ కోసం వచ్చానో ఆ ఫ్రెండే నన్ను ఇక్కడ శాశ్వతంగా ఇరికించి వెళ్ళిపోయింది, నన్ను మోసం చేసింది. ప్రాణంగా ప్రేమించిన నువ్వేమో నన్నెవడికో కట్టబెట్టాలని ఆ పెద్దవాడికి మాటిచ్చావు. నా ప్రమేయం అనేదే లేకుండా అందరూ నా జీవితంతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా
నన్నే తప్పు పడుతున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? రే, మీకిదే చెప్తున్నా, నా రోజీ నాకు కావాలి. వెతకండి, నలువైపులా వెతకండి. రోజీ నా దగ్గరికి ఎంత త్వరగా వస్తే మీకంత డబ్బు ఇస్తా. కనీసం నా రోజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు. మీరింతవరకు ఎక్కడా చూడని డబ్బు నేను మీకిస్తాను. అలాగే. రే సార్, కానీ ఒక్క విషయం, నా డార్లింగ్ విషయంలో మీరెవ్వరు కూడా రఫ్గా బిహేవ్ చేయకూడదు, ర్యాష్గా మాట్లాడకూడదు. అలా చేస్తే. చెయ్యం సార్. మేడం గారు ఎక్కడ కనపడ్డా, ముందు మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. వెరీ గుడ్. తన ఫోన్ మా అమ్మ నాన్నల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసింది. ఎంత ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. క్షణ క్షణం ఒక నరకంలా ఉంది సిద్ధు. మా అమ్మ నాన్నలతో గడపలేకపోతున్నాననే బాధ ఒక పక్క, నా రోజు నా దగ్గర లేకుండా పోయిందనే బాధ ఇంకో పక్క, నరకంలా ఉంది సిద్ధు. ఏ నందిని, ఊరుకో. నందిని ప్లీజ్ ఊరుకో. సిద్ధు, నా రోజు నాకు కావాలి. నా రోజు నాకు కావాలి సిద్ధు, నాకు కావాలి. చూడండి, నా రోజు నాకే కావాలి, నాకే కావాలి. చూడు నందిని, రోజు విషయంలో నువ్వేం కంగారు పడకు. ముందు మనం ఆనందించాల్సింది రోజీ బ్రతుకుతుందని. చనిపోతుందనుకున్న రోజీ మన మధ్య శాశ్వతంగా ఉండబోతుంది. తను చనిపోవడం లేదు అనే విషయం రోజీకి తెలియదు కాబట్టి మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నిజం తనకు తెలిసాక ఎలాగూ మనతోనే ఉంటుంది కదా. మేడం గారు సెల్ స్విచ్ ఆఫ్ చేశారని మీరు చెప్తున్నారు, కానీ ఒకవేళ సిమ్ మాత్రమే తీసుంటే ఐఎంఈఏ నంబర్ ద్వారా మేడం ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు సార్. నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు సార్. అతను ఇలాంటి ఇన్ఫర్మేషన్ను మాకు కావాల్సిన పదిలో ఇస్తుంటాడు సార్. అతనితో మాట్లాడమంటారా సార్? మాట్లాడు బంగారం. అలాగే సార్. హలో, ఎక్కడున్నావురా? నీకు ఒక నెంబర్ చెప్తాను, స్విచ్ ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో చూడరా. అది సార్. నేను ఊహించిందే కరెక్ట్ అయింది సార్. మేడం ఇప్పుడు సిమ్ తీసేశారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు. మా ఓడి చెప్పిన దాని ప్రకారం మేడం ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నారంటే, సార్ ఇక్కడి నుంచి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ ఆదిలాబాద్కి మధ్య ఒక ఊరిలో ఉన్న దర్గా దగ్గర ఉన్న ప్రదేశం నుంచి మేడం సెల్ సిగ్నల్ చూపిస్తున్నాడు సార్. నిజామాబాద్ ఆదిలాబాద్ మధ్యన రోజీ, ఎందుకు చెప్పు, ఎందుకు అంత దూరం వెళ్ళా? రే సార్, వెంటనే వెళ్ళి నా రోజీ నా దగ్గర తీసుకురండి రా. అలాగే సార్. రే పదండి రా. రే 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 సార్, ముందు వాని హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఈ డబ్బు కూడా తీసుకెళ్ళండి. పదండి రా. నందిని, నీకు ఒక విషయం చెప్పనా? రోజీ ఆరోగ్యం కుదుటపడిందంటే దాని అర్థమేంటి? అటు లోకీకి రోజీకి, ఇటు నీకు నాకు పెళ్లి జరుగుతుందనే కదా అర్థం.
మాట్లాడింది? నేనే మాట్లాడుతున్నాను. అయినా నేను రోజీ గారికి రోజీని లోకికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను, కానీ నంది నుంచి చేస్తానని చెప్పలేదు కదా. ఏంటి అంతా చెరపోతున్నావు? మళ్ళీ చెప్పనా? రోజీకి లోకికి పెళ్లి జరిపిస్తానన్నాను, కానీ నందినికి లోకికి ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు క్లియర్ అర్థమైందా? సిద్ధు, ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే రోజీ ఎక్కడుందో కనిపెట్టాలి. రోజీ దొరికాక ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పి ఆ వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. అలాగే సిద్ధు. అందాక మనం ఈ డ్రామాని ఇలాగే కంటిన్యూ చేయాలి. అంటే నువ్వు రోజీ దొరికే వరకు రోజీలాగే నటించాలి, నేను నందిని లవర్ సిద్ధులాగే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది అమెరికా సిద్ధు. పంతులు గారు, చాలా కాలం తర్వాత మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఇది. మా అందరికీ అనుకూలమైన ముహూర్తం చూసి పెట్టండి. అలాగేనమ్మా, తప్పకుండా. సిద్ధిలో మార్పు వచ్చింది, నాకదే సంతోషం. అంతకన్నా నాకేం కావాలి? సిద్ధుకి నాకు ఇక్కడ పెళ్లి వైభోగంగా జరుగుతుంది. పంతులు గారు, లోకికి మా రోజీకి పెళ్లి. ఆకాశమంత పందిరి, భూలోకమంత చాపగా చేయబోతున్నాం. మంచి ముహూర్తం చూసి పెట్టండి. గ్రహాల అనుగ్రహం బాగా ఉండాలి. అలాగేనమ్మా. అమ్మా, గ్రహాలన్నిటినీ పరిశీలిస్తే వచ్చే నెల మే 26వ తేదీన 10:26 ముహూర్తం అనుకూలంగా ఉంది. మరి ఆ ముహూర్తం ఖాయం చేయమంటారా? మంచి ముహూర్తం అంటున్నారుగా, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. రామ్మా రోజీ, నీకోసమే ఎదురుచూస్తున్నాం. ఏంటమ్మమ్మా? నీకు లోకికి వచ్చే నెల 26న పెళ్లి ముహూర్తం పెట్టాం. కంగ్రాట్స్ బావా, రోజీతో నీ పెళ్లి జరుగుతున్నందుకు.